విశాఖలోని ద్వారకా బస్ స్టేషన్లో భారీగా నగదు పట్టుబడింది. బ్యాగ్లో భారీగా నగదు తరలిస్తున్నట్లు పక్క సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి నగదును పట్టుకున్నారు. బ్యాగ్లో 50,38,000 నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి తగిన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరికి చెందిన జయదేవ నగల దుకాణంకు సంబంధించిన యాజమాని ప్రవీణ్ కుమార్ జైన్ దగ్గర క్లర్క్గా పనిచేస్తున్న నరసింహారావు నుంచి పోలీసులు ఈ నగదును స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు టూ టౌన్ పోలీసులు.